లేదు అవసరం ఉండదు. ఎవరన్నా నాకు తెలుసు కానీ చాలామందికి తెలంగాణలో 1% కూడా 10 ఏళ్ళ కింద యోగి ఆదిత్యనాథ్ అంటే ఎవరో తెలియదు. 5 ఏళ్ళ కింద ఫడ్నావిస్ అనే పేరు నేనే ఇనలేదు. అయితే నిజంగా ప్రజాస్వామ్యం అంటే అది ఉండాలి. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఏదో ఒక ప్రెసిడెన్షియల్ ఫామ్ ఒక లీడర్ కింద కాదు. లీడర్ పవర్ఫుల్ ఉండొద్దు, ప్రజలు పవర్ఫుల్ ఉండాలి. ఇక్కడనేమో వేరే పార్టీలో లీడర్ పవర్ఫుల్ లీడర్ కావాలని. అయితే పవర్ఫుల్ లీడర్ 4 కోట్ల తెలంగాణ జనాభా ఉన్నది, దాంట్లో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అండ్ అది అట్లుంటేనే నిజమైన ప్రజాస్వామ్యం. ఎవరో హీరో లీడర్ కింద అంటే నిజంగానే ఆ లీడరే మనం తొక్కేస్తాడు. చూసినాం ఏమైందో. ఫ్రాంక్లీ ఐ మీన్ ఓపెన్గా చెప్పమంటే ఎవరు తప్పు పట్టొద్దు. నేను మొన్న బండి సంజయ్ గారితో ఇంకా తరుణ్ చుక్ గారితో మాట్లాడినా. తను అన్నారు ఫస్ట్ నాడు నడ్డా గారు వస్తుంది. నడ్డా గారు నాకు చాలా మంచి పరిచయం. నేను 5 ఏళ్ళు ఉంటుంది మీ అందరికి తెలుసు. నాకు 100% అటెండెన్స్. లోక్సభలో నేను 100 సార్లు మాట్లాడినా. తను చూసినప్పుడు ఎన్నోసార్లు అఫీషియల్లీ అన్అఫీషియల్ కలిసిన, మొన్న కూడా కలిసిన. అయితే తను పార్టీ హెడ్ ఫస్ట్ నాడు వస్తుండ్రు. ఫస్ట్ నాడు తాను ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి తర్వాత మోడీ గారు అండ్ అమిత్ షా గారిని కలవండి అని చెప్పిండ్రు. ఎక్కడ కలుస్తామో లేటర్. కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ వద్దు, ఎల్లుండి 3 ఉంటారు, 3 కింద కలిసి తర్వాత, ఇద్దరి కింద కలిసి తర్వాత మోడీ గారు సెకండ్. ఇప్పుడు అంటున్నారు. అయితే ఇది ఇప్పుడు లాస్ట్ 1 అవర్లో. కానీ నాకు 2-3 వాళ్ళకి ఎట్లా కన్వీనియంటో వాళ్ళకే విడిచిపెట్టిన. నాకు వీళ్ళ కింద కలవాలి అట్లేముండదు. నేను నాకు ఏ పదవి ఇవ్వాలి దాని మీద ఇన్సిస్ట్ చేస్తలేను. నాకు ఏ టికెట్ అసలే ఇన్సిస్ట్ చేస్తలేను. అండ్ అది ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీలు అంతే, టీఆర్ఎస్ పార్టీలు అంతే. నేను ఎక్కడ జాయిన్ అవుతా, ఎవరి కింద జాయిన్ అవుతా, అవన్నీ వాళ్ళకి విడిచిపెడతాను. అయితే వాళ్ళు ఒక్కటి చెప్పిండ్రు. ఏంది? ఒక్కటి కాదండి, అది కన్ఫర్మ్ చేసిండ్రు. యాక్చువల్ మొన్న ఒక్కటి అని చెప్పిండ్రు, ఇవాళ ఒక్కటి కాదు 2, 3 అని చెప్పిండ్రు. అది వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉంటుంది నాకంటే. నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, ఇద్దరే ఇద్దరు అన్నారు. ఏ పార్టీ అయితే కేసీఆర్ని ఓడగొట్టగలుగుతుందో ఆ పార్టీని. అండ్ నేను ఏదో సడన్గా తీసుకోలేదు. 2 ఏళ్ళు అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా లేట్ అయింది సార్, డబ్బును తీసుకోండి, డబ్బును తీసుకోండి. 10 రోజులు తంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మా కార్యకర్తలతోటి, సీనియర్ కార్యకర్తలతో చేస్తున్నాను. అందరినీ కలిసిన అందరు కూడా ఇదే అంటుంది, డబ్బును తీసుకోండి. టైం వచ్చింది నిర్ణయం తీసుకునేది. అండ్ సమాధానం గుట్ట వచ్చింది, ఏ సమాధానం ఏ పార్టీకి ఓడగొట్టగలుగుతుందో. అండ్ స్పష్టంగా చెప్పగలుగుతా ఇప్పుడు సర్వేల ప్రకారం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను రాష్ట్రంలో దేశంలో ఎస్పెషలీ దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను ఓడగొట్టగలగదు, అది స్పష్టత వచ్చింది. అట్లనే బీజేపీ పార్టీకి శక్తులు ఉన్నాయి, ఓడగొట్టగలుగుతుంది అనే ఉంది. కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అంటే భయమే లేదు, ఫుట్బాల్ ఆడుకోవచ్చని అనుకుంటున్నాడు. అదే బీజేపీతోటి ఫుట్బాల్ ఆడుకోవచ్చనే భయం నమ్మకం లేదు, ఇన్ఫ్యాక్ట్ భయపడుతుండే, అది కూడా తెలుసు. నేను యాజ్ ఎ క్యాండిడేట్ నేను ఎంపీగానే సూట్ అవుతాను, నాకు అదే ప్రిఫరెన్స్, నాకు అదే ఇంట్రెస్ట్. కానీ అవసరం పడితే చేసినా చేస్తుండొచ్చు, వాళ్ళు ఒత్తిడి పెడితే.